గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగును. గణపతికి ప్రతిరోజు గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడతారు. గణపతిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తరువాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. భయరోగాది కష్టాలు, సర్వదారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థి వ్రతం. ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి ముఖ్యమైనది. ప్రతీ నెల ఆ చతుర్దశికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కృష్ణ చతుర్థి నాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి 21 ఉండ్రాళ్ళు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయి. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ 21 సార్లు ప్రతినిత్యం పఠించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి.